బాగుంటాయి. కేంద్రం ఉండలేదో, రాష్ట్ర ప్రభుత్వమే ముందరికొచ్చి 4,000 కోట్ల రూపాయలు నష్టపోతున్నా కూడా రైతుల పక్షాన ఉండాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ప్రత్యేకంగా ప్రతి గ్రామంలో కొనుగోలు సెంటర్లు పెట్టాలని నిర్ణయం తీసుకొని దానిలో భాగంగానే గత 10 రోజులుగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఎక్కడైతే వరి కోస్తూ ఉన్నారో కోసిన ఎంబడే ఆరిన ఎంబడే తీసుకుపోయే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో మంత్రి గారు, నీలం రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, జిల్లా కలెక్టర్లంతా కోఆర్డినేషన్ చేసుకొని వెహికల్స్కి ఇబ్బంది లేకుండా కొనుగోలు సెంటర్ల దగ్గర అంటే వచ్చే రైతులకు ఇబ్బంది లేకుండా టెంట్ ఏర్పాటు చేసి నీళ్ళు ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా మాయిచర్ 17 పాయింట్ కంటే ఇల్లు ఉండేటట్టు చూసుకొని ప్రతి దగ్గర కూడా కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపుగా 50% గ్రామాల్లో కొనుగోలు సెంటర్లు స్టార్ట్ అయినాయి. అంటే మెయిన్ ఎక్కడైతే వరి పోస్తూ ఉన్నారో అక్కడ ప్రతి దగ్గర సెంటర్ స్టార్ట్ అయినాయి. ఇంకొక వారం రోజుల లోపల ఇంకా అన్ని సెంటర్లు కూడా అన్ని దగ్గర కోతలు వచ్చే అవకాశం ఉంది. కోతలు వస్తే ఎక్కడదక్కడ కంటిన్యూ చేసుకుంటూ పోతాం. 10-15 రోజుల్లో టోటల్గా కంప్లీట్ చేస్తాం. ఈ సందర్భంగా మరొకసారి ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రైతుల పక్షాన పాదాభివందనాలు తెలియజేస్తాం. ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంతో ఈరోజు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో ఎన్నడూ లేనంత వరి సాగైతా ఉంది. 4 గంతలు పెరిగింది. 2014 కంటే ఇప్పటికీ ఆలోచన చేస్తే 4 గంతల సాగు పెరిగింది. బ్రహ్మాండంగా పంటలు వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని రైతాంగం కానీ ప్రజలు కానీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ద్వంద్వ నీతిని అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. సోయిలేని బండి సంజయ్ ఇలా పాదయాత్రలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇదే బండి సంజయ్ జనవరిలో తెలంగాణ వ్యాప్తంగా వడ్లెయ్యండి, మేము కొట్టాం, కొనే బాధ్యత మాది, కేంద్రాన్ని, నేను ఒక ఎంపీని, నేను పార్టీ ప్రెసిడెంట్ని, ఇంకొక ఆయన కిషన్ రెడ్డి, నేను మంత్రిని, కొనిపించే బాధ్యత మాది అని మేము రా రైస్ తప్ప మేము బాయిల్ రైస్ కొనమంటా ఉన్నాము. ఇలా బాయిల్ రైస్ చేసే క్రమంలో రా రైస్ చేసే క్రమంలో ఇలా దాదాపుగా 35% నష్టపోతూ ఉన్నారు రైతులు. ఆ నష్టపోతున్న అమౌంట్ దాదాపుగా 4,000 కోట్లు. ఇలా 1,00,000 కోట్ల బడ్జెట్ ఉన్న కేంద్ర ప్రభుత్వం ఒక 4,000 కోట్లు తెలంగాణ రైతులకు సహాయం చేయడానికి వాళ్ళ మనసు ముందలు పెట్టలేదు. డబ్బులు మస్తుగున్నాయి కానీ మనసు రావట్లేదు. అందుకే ఈ సందర్భంగానైనా పాదయాత్ర గత 14 రోజులుగా బండి సంజయ్ ఈ జిల్లాలో చేస్తూ ఉన్నాడు. అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతున్న క్రమంలో జరుగుతున్న అభివృద్ధిని, జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలని చూసి ఇంత సోయి తెచ్చుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో 20 రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు, బీజేపీ ప్రభుత్వం ఉంది. ఏ రాష్ట్రంలో వరి కొనుగోలు చేయట్లేదు, ఏ రాష్ట్రంలో రైతు బంధు లేదు, ఏ రాష్ట్రంలో రైతు బీమా లేదు, ఏ రాష్ట్రంలో 24 గంటల కరెంటు లేదు, ఏ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి లేదు, ఏ రాష్ట్రంలో 2,000 పింఛన్ లేదు, ఏ రాష్ట్రంలో అంటే మిషన్ భగీరథ లేదు.